विषय गुर्तवर किमल ने सारी मुख्यमंत्री वचाना लेदा पोलवरा वे चत पैके चपंडी चूडलेदा वा देश वा पोलवरम प्रोजेक्ट चरित्र आंध्र प्रदेश राष्ट्रानिकि ओक वरम 70 संवत्सराल चिरकाल कोरिक विभजन जरिगिन तर्वात गवर्नमेंट आफ् इंडिया चट्टंलो पेट्टि पोलवरान्नि ओक नेशनल प्रोजेक्ट गा पूर्ति चेस्तामनि विभजन चट्टंलो पेट्टारु मेरुकसारी गुर्तुकुंटे एन्निकलैनाई तेलुगुदेशं पार्टी गेलिसिंदि नेनु मुख्यमंत्रिगा प्रमाण स्वीकारं चेयालि आ रोजु नेनु ढिल्लीकि वेळ्ळानु ओके माट चेप्पानु अप्पुडु बीजेपी तो पोत्तुंदि प्रधानमंत्री गारिनि नेनु कोरिंदि एडु मंडलालु एवैते उन्नायि तेलंगाणलो उन्नायि आ एडु मंडलालु माकिस्ते तप्प పోలవరం సాధ్యం కాదు ఒకసారి ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే పోలవరం పేపర్ మీదనే మిగిలిపోతుంది కాబట్టి ఒకవేళ వీలు కాకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను నాకు ఈ పదవి వద్దని చాలా స్పష్టంగా చెప్పారు తమ్ముళ్ళు అప్పుడు రాజనాథ్ సింగ్ గారు గాని ప్రధానమంత్రి గారు గాని అదే మరి వెంకయ్యనాయుడు అందరూ కలిసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్లి మేము ఒక ఆర్డినెన్స్ పంపిస్తాం దాన్ని మీరు ఒప్పుకోండి తర్వాతనే మేము పార్లమెంట్ ఇప్పిస్తామని చరిత్రలో ఎప్పుడూ జరగిన విధంగా గవర్నమెంట్ ఫామ్ చేయకమునిపే పార్లమెంట్ సమావేశాలు కాకమునిపే ఏడు మండలాలు మనకిచ్చారు తమ్ముళ్ళు లేకపోతే ఈరోజు పోలవరం లేదు ఆ తర్వాత మీరు చూడండి ఒకప్పుడు మీరే చూశారు ఇక్కడ పోలవరం మీరే సాక్షులు ఒకప్పుడు పోలవరం ప్రారంభించి చాలా మంది కోర్టుకి వెళ్లి అసలు ప్రాజెక్టే ప్రారంభం కాల రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కావాలని టెండర్లు క్యాన్సిల్ చేసి అది కూడా లిటిగేషన్ అయిపోయే పరిస్థితి వచ్చింది మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఆ టెండర్లు మళ్ళా పిలిచాడు నేను ఒకటే ఆలోచించాను ఇది చాలా జాగ్రత్తగా చేశాను మీకోసమే కాదు త్యాగం చేసింది మీరు త్యాగధనులు పోలవరం రైతులు గిరిజనులు మీరంతా త్యాగాలు చేశారు ఈ ప్రాజెక్ట్ కోసం నా జీవితంలో ఎప్పుడు కూడా పోలవరంలో ఉండే ముంపు గ్రామాలను నా జీవితంలో మర్చిపోలేను మీ త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేను ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ వల్ల ఎవరైతే లాభం పొందుతారో వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో ప్రాజెక్టులో ఎవరైతే నష్టపడతారో భూములు పోతాయో గ్రామాల ముంపు గురవుతాయో వాళ్ళకు కూడా న్యాయం చేయాలనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇది అందుకే నేను ఆలోచించాను పునరావాసం బ్రహ్మాండంగా చేయాలని ఆలోచించాను ఇప్పుడే నేను వస్తామంటే చూశాను ఆ గ్రామాల ఇదైతే ఆ ఇళ్ళు వెడల్పైన రోడ్లు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లేకుంటే ఒక మోడర్న్ కాలే మారిగా బ్రహ్మాండంగా వెడల్పైన రోడ్లు పెట్టాను అలాంటివన్నీ పెట్టి అవసరమైతే ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి పునరావాస కాలనీలు కల్పించాలని చెప్పి అనుకున్నా తమిళ్ళు 28 సార్లు వచ్చా ఇక్కడికి 82 సార్లు సోమవారాన్ని పోలవరంగా చేసుకుని సమీక్షలు చేసి పూర్తి చేయడానికి ముందుకు పోయా ఎవరైనా ముందుకు రాకపోతే
వాళ్ళని పిలిపించి మాట్లాడా. వాళ్ళకు ఉదారంగా నష్టపరిహారం ఇచ్చా, గట్టిగా కూడా నచ్చ చెప్పాను. అది నేను పడిన కష్టం ఈ ప్రాజెక్టు విషయంలో. ఈరోజు నేను అడుగుతున్నా, మీరు చెప్పాలి, ఒక ప్రాజెక్టుని ప్రారంభించి ఆ ప్రాజెక్టు 72% పూర్తి చేసిన నేను మాజీ ముఖ్యమంత్రిని, ప్రస్తుత అపోజిషన్ లీడర్ని, పోలవరం ప్రాజెక్టుపై అర్హత లేదా తమ్ముళ్ళు, ఉందా లేదా, నేను పోవాలా లేదా, మీరు చెప్పండి, వద్దంటారా మీరు, నాకు అర్హత లేదంటారా మీరు, ఏం చెప్పాలి తమ్ముళ్ళు? ఉన్మాద పాలన, ఒక సైకో పరిపాలన, రౌడీల పాలన. నేను అడిగాను అక్కడుంటే డీఎస్పీ గారిని, నేను ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని 25 సార్లు వచ్చాను, అప్పుడు లేని నక్సలైట్ థ్రెట్ ఇప్పుడే ఎందుకు వచ్చిందని అడిగా. ఆవిడ నీళ్లు నవలింది, సమాధానం చెప్పలేక. ఓకే, రాత్రి వద్దన్నారు, రేపు ఉదయం వస్తా, ఎల్లుండి వస్తా, వారంలో వస్తా, నెలలో వస్తా, ఎప్పుడు రావాలో చెప్పమని అడిగాను తమ్ముళ్ళు, మీరే చెప్పండి. ఇక్కడుండే పోలవరం వాళ్లే కాదు, రాష్ట్ర 5 కోట్ల మంది, మీరు ఆలోచించండి, ఈ ప్రాజెక్టు మీది, దీనికి లాభం మీకు. మీరు ఒకసారి చూస్తే 2000-3000 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతా ఉంటే రైట్ మెయిన్ కెనాల్ ద్వారా పట్టిసీమ పూర్తి చేసి మీరందరూ సహకరించారు. అది పూర్తి చేసి 1 సంవత్సరంలో కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చి వాళ్లు వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టి రాయలసీమకు నీళ్లిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాళ్ల సీమని రత్నాలు సీమగా తయారు చేయాలని, హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని ముందుకు పోయాం. లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, శ్రీకాకుళం వరకు తీసుకెళ్లి ఇచ్చాపురం వరకు బారువా కనెక్ట్ చేసి వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదులు అనుసంధానం చేయాలని కలలు కన్నాం. అవసరమైతే పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీళ్లు వస్తాయి. ఇంకా ముందుకు పోయి వైకుంఠపురంలో ఇంకో బ్యారేజీ కట్టి అక్కడి నుంచి నీళ్లు గాని నాగార్జున సాగర్ వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి బనకచర్ల, కర్నూలు జిల్లా నల్లమలై ఫారెస్ట్ లో ఒక టనల్ కొట్టేస్తే నీళ్లు బనకచర్లకు వెళ్లిపోతాయి తమ్ముళ్ళు. ఎక్కడ గోదావరి, ఎక్కడ బనకచర్ల, అది నేను చూపించిన చొరవ, అది నా ఆలోచన విధానం. దీనివల్ల లాభం ఏంటని మీకు అనుమానం రావచ్చు. వంశధారలో నీళ్లు వస్తే ఆ నీళ్లు గోదావరికి కూడా వస్తాయి. గోదావరి నీళ్లు నేరుగా బనకచర్లకు వెళితే అక్కడి నుంచి నెల్లూరులో ఉండే సోమశిల ప్రాజెక్టుకి వెళ్తాయి. రాష్ట్రం అన్ని ప్రాంతాలకు నీళ్లు వెళ్తాయి. ఇప్పుడు మీరు కరెంటు వాడుతున్నారు, ఎక్కడి నుంచి కరెంటు వస్తుందో మీకు తెలుసా తమ్ముళ్ళు? తెలియదు కదా. కరెంటు వస్తా ఉందా లేదా? అదే మారిగా నీళ్లు కూడా ఎక్కడి నుంచైనా సరే మీ పొలాలకు నీళ్లు ఇవ్వాలి, కరువు అనే మాట లేకుండా చేయాలని కలలుగన్నాను. తప్ప నేను కలలుగనడం మీకోసం ఆలోచన తప్ప.